విశాఖలో తక్కువ ఖర్చుతో రాజధాని కట్టొచ్చని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అవంతి, సీఎం వైఎస్ జగన్ ఎవరికి అన్యాయం చేయరన్నారు. రాజధాని రైతులకు జగన్ ఖచ్చితంగా న్యాయం చేస్తారన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ క్రీడా ప్రాంగణాలు నిర్మించడం జరుగుతుంది. మరి మనకున్నటువంటి నగరాలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ రకంగా క్రీడలకి పెద్దపేట వేయడం జరుగుతుంది. ప్రతిభ గల క్రీడాకారులని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ మీట్ చూసాం నిన్న సాయంత్రం. చాలా బాధ కలిగింది. ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తారు, సీనియర్ అని చెప్తారు, కానీ నిన్న మన రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడారు ఆయన. ముందు ఒక మాట అన్నారు ఆయన, ఈ రాష్ట్రం బీహార్ కంటే వరస్ట్గా ఉందని చెప్పారు. దానికి ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు బీహార్ కంటే వరస్ట్గా ఉంది చంద్రబాబు నాయుడు గారు? మీరు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఒక ఉద్యోగం డెవలప్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేందుగా ఒక న్యాయపేసాలు అంశం తీసుకోకుండా, అలాగే మరి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా కొన్ని 1000 కోట్ల రూపాయలు మీ తెలుగుదేశం పార్టీ రైతులు కూడా ఇచ్చినందుగా, మరి అమ్మఒడి ద్వారా 6500 కోట్ల రూపాయలు 43 లక్షల మంది తల్లులకి ఇచ్చినందుగా, వారిలో మీ తెలుగుదేశం పార్టీ వారు కూడా ఉన్నారు. అలాగే మరి బెల్ట్ షాపులు రద్దు చేసినందుగా, దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందుగా, మీరున్నప్పుడు మద్యం ఏరులే పారించారు. మరి అదే రకంగా మరి నవరత్నాల్లో మేము ఏవైతే పెట్టామో అవన్నీ కూడా, మరి ఆరోగ్యశ్రీ పథకం 1000 రూపాయలు పైగా బిల్లు ఎంత వచ్చినా కూడా ఉచిత వైద్యం చేపిస్తారని చెప్పినందుగా, అంటే ఈ రాష్ట్రంలో పేదవాడు పేదవాడిగానే ఉండిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు తీరి డబ్బున్నవాడు డబ్బున్నవాడుగా అవ్వాలి. దీనికి సింగపూర్ గురించి అంటే చాలా బాధేస్తుంది దీనికి.